पार्टी कार्यनिर्वाहक अध्यक्ष महेश निपे कोई व्याख्य अंदर मुख्य सुदर्शन रेड्डी गारु సొంత గ్రామంలో 20-30 మందికి కూడా పెన్షన్ ఇప్పించడం అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ. అంటే కొంత లిక్కర్ స్కామ్లో ఈ మధ్యకాలంలో తీవ్రమైన ఒత్తిడి గురైనటువంటి కవిత, అంటే మెమొరీ లాస్ అయినా లేకుంటే వాస్తవాలు మర్చిపోయిందో అర్థం కావడం లేదు. కానీ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మా గ్రామాలను మా ప్రాంతాలను మా కుటుంబాలను అని ఏ రోజు మా నాయకులు కానీ మా పార్టీ కానీ ఆలోచన చేయలేదు. ప్రతి గ్రామంలో అరువులైనటువంటి పేదలందరికీ కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈరోజు మీకు అనుకూలంగా ఉన్న గ్రామాలకు మీ ఎమ్మెల్యే తొత్తులకు మీ కుటుంబ సభ్యులకు తప్ప మీకు పనులు చేసుకునే అలవాటు లేదు కాబట్టి కవిత బహుశా మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని కోరుకున్నది. మేము కవిత లాగా ఆమె సొంత ఊర్లో సిమెంట్ రోడ్ ఉందని విన్నా కమిషన్ల కోసం సిమెంట్ రోడ్ పోసినటువంటి వాళ్ళం కాదు. సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా బోధన శాసనసభ్యులుగా ఏం చేశారనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడిగితే చెప్తారు. ప్రధానంగా సాగుని గ్రామాలలో పెన్షన్లతో జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనుకున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. గ్రామాలలో సాగునీటి రంగంలో ఉపాధి రంగంలో అవకాశాలు కల్పించినప్పుడు గ్రామాలలో పరిస్థితులు మెరుగవుతాయి, గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆలోచించినటువంటి వ్యక్తులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గారు చేసిన పనేది పెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మీకు సుదర్శన్ రెడ్డి గారు పెన్షన్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు మీరు ఏమి ఇచ్చుకో మన ఆలోచించాలి. కవితమ్మ తల్లి ఈ జిల్లాకి మీరు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు మీద, ముఖ్యంగా మహిళా సోదరి మనం కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మన జిల్లా గవర్నమెంట్ మహిళా కళాశాల వస్తుంది తప్పకుండా కవిత గారు ఎంపీ అయ్యేదని ఆలోచించారు. అది తీసుకొచ్చే సత్తా దమ్ము లేదు, మీ అయ్యను చూస్తే చెప్పచ్చుకోండి. ఈ లోపల లేదు కాలేజ్ తీసుకురాలి. ఇదే పోదన్నా నీవే వెళ్ళి స్వయంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి నోటించిన ఈ యొక్క ఫ్యాక్టరీని వంద రోజులు తెచ్చిస్తానని చెప్పిన నీ నోటి మాటలు ఏమైనా సార్ నీకు ఆ బోధన పోతే ఫ్యాక్టరీ అనిపిస్తుంది కదా. బోధనకు వెళ్తున్నాక షుగర్ ఫ్యాక్టరీ తారాయణపూర్ షుగర్ ఫ్యాక్టరీ అవ్వద్దు లేదా. అదేవిధంగా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులు లెక్చర్ పెట్టే విధంగా స్పీకర్ ఇచ్చి వచ్చినావు. ఆ స్పీచ్ల్లో భాగంగా ఈ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకొస్తామని చెప్పావు. అభివృద్ధి కొరకు 100 రూపాయలు తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాను. అటువంటి తరుణంలో మీ పాలన మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మరి రూరల్ ప్రాంతానికి మీ శాసనసభ్యులు, మరి ఉన్నత పదవైన ఆర్టీ చైర్మన్ హోదాలో ఉన్నాడు, ఆ యూనివర్సిటీలో విద్యార్థులు కొట్టుకొని చస్తూ ఉంటే మీ రాజకీయాల కొరకు 2 రిజిస్టర్ పదవులు ఇచ్చి రామ చూస్తున్నారు తప్ప మంత్రి కానీ మీరు కానీ ఎక్కడన్నా యూనివర్సిటీ పక్కన చూస్తున్నారనే సందర్భంగా ఉన్నాం. నీటి పాత్రకు సంబంధించి సుదర్శన్ రెడ్డి గారు విజయసాగర్ రిమోడలేషన్ కానివ్వండి, ఆ కొండ నుండి సుమారు విజయసాగర్ నుండి ఈ కింది స్థాయి కంబరపల్లి స్థాయి వరకు కూడా నీరు తీసుకొచ్చేసరికి కష్టపడ్డారు, చేయించాడు. మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగారు కూడా తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో ఈరోజు కాలేజ్కు టీచింగ్ స్టాఫ్ లేరు, హాస్పిటల్లో తగిన రీతిలో వైద్యులు లేరు. వీటన్నింటిని చేయాలని ఆలోచన రావట్లేదని సందర్భంగా మనం అడుగుతా ఉన్నాం. వీటన్నింటిని చేయకుండా
నిరుద్యోగ సమస్య తీర్చకుండా ఈ జిల్లాలో ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు స్పెషల్ రైవ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా సంబరాలు జరుపుతారే మీ మంత్రి కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ రాష్ట్రంలో ఉన్న మీ నాయకులు ఏమన్నా కనీసం చీపు నిలుతుందని ఈ సందర్భంలో ప్రశ్నిస్తున్నాను. మీరు చెయ్యలేక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాక్కు చెవాకు పెద్ద ఉన్నారు. అమ్మ కవితమ్మ గారు మా సోదరి అని మేము చాలా సభ్యంగా మర్యాదగా పద్ధతితో మాట్లాడుతూ ఉన్నాం. మేము కనుక కాంగ్రెస్ నిన్నటి రోజు పోలాలో మన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు చెల్లెమ్మ కన్న మాట్లాడుతూ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ప్రజలకు సంబరాలు జరుపుతున్న చట్టంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంట మాట్లాడాలనే భావన హోదాలు గెలిచినాము సుదర్శన గారి నుంచి మాట్లాడాలా అని మాట్లాడేది. కవిత గారు ఈ దేశంలో ఆరు మూల ప్రాంతాల్లో కూడా కవిత అంటే ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు అని తెలిసే విధంగా మీ పేరు సభవట్ట జరుగుతున్న తరుణంలో మీ పేరు ఏ విధంగా ప్రపంచ జరుగుతా ఉన్నారో అప్పటి కాలంలో జనాభా జిల్లాల పరువు కూడా దిగజారుతున్నది. ఎందుకు దిగజారుతుందంటే కేవలం కవిత కవిత గారు ఢిల్లీ పోలీస్ అరెస్ట్ తీసుకెళ్ళడము ఇన్వెస్టిగేట్ చేయడము రిటర్న్ పంపడము వీటన్నింటి చూస్తూ ఉంటే ఈ కవిత గారు ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి స్వయం ముఖ్యమంత్రి గారి కూతురు నిజామాబాద్ జిల్లా మేన సొంత కూడలు నిజామాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యురాలు నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ అని నిజామాబాద్ ఉన్న ప్రజల యొక్క ఓటర్ల యొక్క పనులు తీసుకుంటుంది. అటువంటి వ్యక్తిత్వం గారు నీవు మాజీ మంత్రులకు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి వాళ్ళ మీద మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి ఆలోచించుకోరా చిన్న పోస్టు అని అన్నారు మీరు నీలాగా ప్రాంతీయ పార్టీ కాదు మరి నీలాగా అమ్మను నాన్నను అన్నను బావలను తమ్ముడు మరో ఒకటి చూస్తున్నావు మరి తరతరాలుగా కష్టపడుతున్నావు మాది జాతీయ పార్టీ ఒక చరిత్ర ఉంది త్యాగమూర్తులు త్యాగ ధరలు నడిపిస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చిన్న డివిజన్ ప్రాజెక్ట్ కావాలంటే ఎంతో కష్టపడే సౌభాగ్యం నువ్వు కష్టపడ్డా పాపన పోలేదు. ఇందాక మా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీ అయ్యకున్న ఫ్రీగానే కోర్టు వచ్చినాయి కాబట్టి కోర్టు విలువ తెలియదు. నీ పేరు మీద నీ పప్పం కట్టుకోవడానికి ప్రజలకి నేను కవిత అని చెప్పడానికి బతుకమ్మలాడుతూ బతుకమ్మల పేరు మీద అవగాహన ఉంటే కవిత విధంగా మాట్లాడుతుంది. మహేష్ చిన్న పోస్ట్ ఉంటే మహేష్ ఇట్లా మాట్లాడుతున్నది అంటే ఈమె యొక్క ఆలోచన అంటే ఆమె పుట్టిన వర్గం సామాజిక వర్గం యొక్క అహంకారమైన రీతిని ఏ విధంగా చిన్న కోరుతున్నారు అంటే ఈ బీసీ నాయకుడికి చిన్న పోస్ట్ చిన్ననే ఓడి మెన్షన్ చేస్తూ అంటే నువ్వు మా అమ్మట ఇంతాన్ని ఎవరైనా మాట్లాడుతుంది కనుక ఒక బీసీ నాయకుడు అంటే బీసీలను కించపరిచే విధంగా మాట్లాడతాం ఇతను వీళ్ళకి బీసీలని అంటే కనీసమైన మర్యాద లేదు అనేది దీనికి నిదర్శనం. కనుక కవిత గారు బేషరత్గా ఈ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు నిజంగా ఈ జిల్లాపైన అవగాహన ఉంటే ఈ జిల్లాలో అందరూ మీ నాయకులు పవిత్రంగా పనిచేస్తున్న తరుణంలో అనుకుంటే ఈ అల్లీసాగర్ లిఫ్ట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారండి? నీకు సంబంధించిన బంధువులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే నీవు డబ్బుకు కకృతి పడే విధంగా ఏ చిన్నది కూడా వదిలిపెట్టారు ఈ రాష్ట్రంలో అనడానికి నిదర్శనం ఈ యొక్క అల్లీసాగర్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ కూడా నీకు సంబంధించిన బంధువులే మెయింటైన్ అంటే ఏ చిన్న అమౌంట్ వచ్చా మీకే రావాలా మీ కుటుంబానికి రావాలా ఎవరు కూడా బ్రతకకూడదు అది వాస్తవమా కాదా చెప్పండి. అదేవిధంగా మహేష్ కోడ్ గారిని ఆ పోస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా ఉన్నతమైన పదవి
అయినప్పటికీ ఒక బీసీ నాయకుడు అన్నటువంటి మాట్లాడినందుకు ఈ సందర్భంగా బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని బేషరత క్షమాపణ చెప్పాలని ఈ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ మాటలు చెప్పిందే చెప్పి జరిగింది చరణంగా మీ దృష్టిలో రాదర్చుకోలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం మీరు పెన్షన్లను ఏదైతే ముందరబెట్టి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఈ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి విద్యా రంగంలో కానీ సాగు నీటి రంగంలో కానీ గోదావరి జలాలను నిజామాబాద్ నగరానికి తీసుకొచ్చిన దాంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాత్ర చాలా గొప్పది అంతేకాకుండా ఒక్కటి యాదించుకోవాలా ఒక్కటి గుర్తించాలా ఇది ఒక అధికారం కాదు కనుక ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ప్రతిపక్షం దైనందిన జీవితంలో అర్థం లాంటిది ఉదయం లేవగానే అద్దంలో మనం ముఖం చూసుకుంటాం బాగుందా లేదా అనేటువంటి విషయం పాలక పక్షం పనిచేయడం ప్రభుత్వాన్ని ఏలడం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం మీ బాధ్యత అయితే అందులో తప్పులు దొరికితే వేలం చూపెట్టేటువంటిది ప్రతిపక్షం ప్రతిరోజు ఈరోజు ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అవసరాలు ఏ మేరకు ఈ ప్రభుత్వం చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజల ద్వారానే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇది వాస్తవం కాదా అనేటువంటి విషయం ఇది తేట తెల్లమైంది ప్రజలు మీకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం ఈరోజు మీరు గ్రహించారు అందుకొరకే మా నాయకుల మీద ఒకరేమో మాజీ మంత్రి ఒకరేమో ఆర్గనైజేషన్లో 83లో గిరిరాజ్ కళాశాలకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ ఆ విద్యార్థి దశ నుండి అంచలంచలుగా విద్యార్థి సమస్యల పట్ల యువజన కాంగ్రెస్ సమస్యల పట్ల రాష్ట్ర జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడు గంగాధర్ గారు మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత తూక పెట్టుకొని మాట్లాడుతున్నారని ఆ తూకను పట్టుకుంటేనే కదా మీకు తెలంగాణ వచ్చింది అనేటువంటి మీ తండ్రికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది మీ మీ అన్నకు మంత్రి పదవి వచ్చింది మీకు పార్లమెంట్ పదవి వచ్చింది ఆ కాంగ్రెస్ తూకను పట్టుకుంటేనే కదా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదవులు వచ్చినాయి అనేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాలేదనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారే ధైర్యంగా ప్రజల్లోకి రండి ఎన్నికల్లో శాసనసభ్యులుగానో పార్లమెంట్ సభ్యులుగానో గెలవడం ముఖ్యం కాదు ప్రజల సమస్యలను ఇచ్చినటువంటి వాగ్దానాలను చేసే పనులను ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటా ఉన్నారు మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్క పెన్షన్ కాదు ఒక్కొక్క ఇంట్లో రెండు పెన్షన్లు 200 అయినా ఆ రోజు మేము ఇచ్చామని ముఖ్యంగా మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కవితమ్మ గారు కాంగ్రెస్ నాయకులందరూ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు వారు చక్కగా ఉంచారు నిజంగా కూడా చాలా బాధతో చేస్తా ఉన్నా మన నిజామాబాద్ జిల్లా కూడా శాసనమండలి సభ్యురాలు కానీ పార్లమెంట్ సభ్యురాలు కానీ ముఖ్యమంత్రి కానీ బిడ్డ కానీ ఈ జిల్లా కోడలు కాబట్టి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా జగన్ సుదర్శన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు అభివృద్ధిలో ఆయన ఈ జిల్లాలో సాగునీటి రంగం కానీ వైద్య రంగంలో కానీ ఏ లెక్క జిల్లాకు అభివృద్ధి చేశాడనేటువంటి విషయాన్ని నేను వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు ఆయన తపన ఒకటే ఉంటుంది మేము ఆయన కూడా చెప్పినటువంటి ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ ఆయకట్టు ఏదైతే స్త్రీకరణ జరిగిందో అప్పుడు నిజాం సాగర్ కూడిక వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం
सिंगूर जिला निर्माण सदर्भा पुरस्क दादी वाल मन की प्रयोजन लेदने उदेश सागर जिला निजा सागर आयक अली सागर दिपा द्वारा निजामाबाद को रे प्राता जिला व्यवसाय रंग में मुंने विषय तो अपट मुख्यमंत्री कीर्ति शेषि राजशेखर रिगार लक्ष एकर उदेश जिला अभिवृद्धि जरग्न सुदर्शन रेडिगारी पात्र प्रमुख दाने तरवा इपड़े माटल चपिंदे चपे चरण का दृष्टि आदर्चित वास्तव आयोजकवर्ग प्रति ग्रामा की सागनीर अंदर तागनीर अंदर व्यक्ति कविता सुदर्शन रेड्डी गारे कविता को सुदर्शन रेड्डी गार मध्य नक्त नागलोक व्यत्यास कविता प्रस्टेशन कांग्रेस पै चूपूर अवनीति प्रजल पैन दौर्जन्यसट्रेषन सुदर्शन रेड्डी गारु अली सागर लिफ्ट इरिगेशन तो इंका मिगता लिफ्ट इरिगेशन एर्पड़ी आयोजकवर्गा सागुनीर रंग में गणनीय का असल जिले आदर्शवत अभिवृद्धि देश राष्ट्र की संबंधी विवे व्यक्ति कविता కాబట్టి సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించే ముందు ఆచి తూచి మాట్లాడాల్సిందిగా కవిత గారికి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే కాకుండా మా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నుంచి మాట్లాడుతూ ఒక చిన్న పోస్టర్ ఉందని మాట్లాడింది కవిత. అంటే బహుశా కవితకు పోస్టర్ విలువలేదు, ఎందుకంటే అప్పనంగా ప్రజలు ఉద్యమాలు చేసి తెలంగాణ సంపాదిస్తే నీ తండ్రి ఆశీస్సులతో ఎంపీ అయినావు, ప్రజలు చేయకొడితే ఓడిపోయినావు, కాబట్టి నీకు ఆ పోస్టర్ విలువ తెలియదు. సుదీర్ఘంగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టెక్ ఒక్కొక్క మెట్టెక్ ఈరోజు పీసీసీలో అత్యున్నతమైన పీసీసీ తర్వాత ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానాన్ని గెలిగిందంటే ఆయన రాజకీయ ప్రస్థానాల గురించి నీకు తెలుగు మాట్లాడుతున్నామో 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి నీలాగా ఆగమేగాల మీద వచ్చి రాజకీయాలలో డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజలపైన పెత్తనం చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని విమర్శించిన కవిత గారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సందర్భంగా సూచించారు.